ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సండ్ర సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ సండ్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఆశ్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం మానసిక వికలాంగులు వృద్ధులకు అన్నదానం చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సండ్ర భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే టీజీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ అన్నం సేవా ఫౌండేషన్లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం సండ్ర సేవా సమితి టీయూడబ్ల్యూజే సంఘం సంయుక్తంగా ఆశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి సండ్ర వెంకట వీరయ్య అని సండ్ర సేవా సమితి అధ్యక్షుడు నరసింహారావు, కార్యదర్శి చాగండి శ్రీకాంత్ ప్రసాద్ అన్నారు. తనను నమ్ముకున్న వారి కోసం సండ్ర ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న సండ్ర భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వనం నాగేష్, యాకేష్, కృష్ణ, తిరుపతిరావు, కేవీ వెంకటేశ్వర్లు, సంతోష్, నాగరాజ్, శరత్, రాజు, యూసఫ్, సునీల్, సతీష్, పాషా తదితరులు పాల్గొన్నారు. మాధవ సేవనే నానుడి నిజం చేస్తున్నటువంటి చంద్ర సేన సత్తుపల్లి గౌరవ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి అనుంగ మిత్రులు, ప్రేమ అభిమానులు, సమాజానికి మేము సైతం అని వారి జన్మదిన సందర్భంగా అన్నం సేవ ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథాశ్రమంలో ఉన్నటువంటి కళ్ళు లేని వారు, నడవలేని వారు, మడలు రాని వారు, మత్స్యంత లేని వారు, దిక్కు మొక్కు లేని వారు, మంచానికే పరిమితమైన పండుటాకులు, కడుపున పుట్టిన వారు సైతం కాదన్న వారిని అన్నం సేవా ఫౌండేషన్ ఆదరిస్తున్నటువంటి సేవల్ని పత్రికల ద్వారా, టీవీల ద్వారా చూసి చెల్లించి స్పందించిన, వికసించిన విశాల ఉదయంతో, పరిమళించిన మానవత్వంతో సండ్ర సేన వారు, మరి శాసన గౌరవ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం చేయటమే కాకుండా ఆశ్రమంలో నీడనివ్వాల, మంచి సి విటమిన్ కావాలని ఉసిరికాయ చెట్టుని, మరి నేరేడు చెట్టుని కూడా అది పర్యావరణ మన అది హరితహారం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంకట వీరయ్య గారి యొక్క జన్మదిన పురస్కరణ వేడుకలు ఫంక్షన్ హాల్లోనో పబ్బులోనో విహారయాత్రలను గుళ్ళోనో కాకుండా అనాథలని అందరు అంటారు నాదులని నడిచే దైవాలకి ఆకలి తీర్చి వారి మానవత్వాన్ని చాటుకున్న చంద్రవారి సేనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచు.